టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు వైసీపీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఎస్పేట మండల టీడీపీ నాయకులు అన్నారు. సంఘం సొసైటీ కార్యాలయంలో వైసీపీ నాయకులు, వీఆర్ఓలు, వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు అబ్బురి రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఎవరైనా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా తీర్పును స్వాగతించాలే తప్ప దొడ్డిదారులు అక్రమ మార్గాలను ఎంచుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీహరినాయుడు, షేక్ కాజామియా, హసరత్తయ్య, పులిమి సుధాకర్ రెడ్డి, అఫ్జల్ మాధవరెడ్డి, లక్ష్మీ నర్సయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మర్రిపాటి మండలం కొన్ని పర్సనల్ ఫంక్షన్లు ఉంటే వెళ్తూ ఉంటే దాదాపుగా సంఘం మండలంలో ప్రాథమిక వ్యవసాయ క్షేత్రం దానిలో ఆఫీసులో దాదాపు ఒక 2-3 డేస్ నుంచి ఓటర్ వెరిఫికేషను అక్కడ వాలంటీర్స్ని తర్వాత వచ్చి సంబంధించినటువంటి బిఎల్ఓలు, వీఆర్ఓలను కానీ లేదా దానికి సంబంధించిన వాళ్ళు పెట్టుకొని సంఘం అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ లీడర్స్ కొంతమందిని పెట్టుకొని రోజు ఇక్కడి నుంచి ఏసుపేట మండలా నుంచి కూడా కొంతమందిని గ్రామానికి ఒకరిని ఇన్ఛార్జ్ చేసి వీళ్ళందరూ కూర్చోబెట్టుకొని ఓటర్స్ ఎవరు వైసీపీ ఎవరు టీడీపీ అని వెరిఫికేషన్ చేస్తూ అట్లాగే ఎవరు తీసేది ఎట్లా అయ్యిందని దానిలో వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అది 2 డేస్ నుంచి జరుగుతుందని ఆనవ నామరెడ్డి గారికి ప్రధానికి ఇంటిమేషన్ ఇచ్చున్నారు. ఆయన నిజంగా ఉందా లేదా అనే ఉద్దేశంతో నిన్న కూడా జరుగుతుందని చెప్తే ఆయన దారిలో పోతూ సంఘ ప్రాథమిక వ్యవసాయ దానికి వెళ్ళాడు. వెళ్ళంగానే అందరూ రెడీ హ్యాండెడ్గా అక్కడ సంబంధించినటువంటి వీఆర్ఓ బిఎల్ఓల మీటింగు అందరిని కూర్చోబెట్టి అందరు వాలంటీర్స్ అందరూ కూర్చొని ఆడ మీటింగ్ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే పిఏ గారు కానీ తర్వాత వాళ్ళు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అక్కడే కూర్చున్నారు. రెడీ హ్యాండెడ్గా అందరూ కూర్చున్నారు. అందరు కూర్చొని నిన్న సెలవు అయినా కూడా, నిన్న కృష్ణాష్టమి సెలవు సందర్భంగా అయినా కూడా నిన్న అధికారులు వచ్చి కూర్చొని ఆ ఓటర్ వెరిఫికేషన్ అవకతవకలు జరిపేదానికి చేసేదానికి చేస్తూ ఉన్నారు. రెడీ హ్యాండెడ్గా ఆయన ప్రధాని పోబట్టి ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ మన ఏసుపేట మండలంలో కూడా దాదాపు ఒక 5-6 మంది బిఎల్ఓలు సహకరించలేదు. అది మన దృష్టికి తీసుకొచ్చున్నారు. ఆల్రెడీ లాస్ట్ టైం ఎంఆర్ఓ గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చున్నాము. మన నియోజకవర్గంలో కంప్లీట్గా ఈ అవకతవకలు జరిగినాయని, ఈ విషయాలను బట్టి కంప్లీట్గా ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయని ఈ సందర్భంగా మనం కూడా ఈరోజు మన మండలం నుంచి ముఖ్య లీడర్లు అందరూ వచ్చే అన్ని గ్రామాల నుంచి వచ్చి ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ ఇచ్చి ఈ అవకతవకల మీద ఎంఆర్ఓ గారికి తర్వాత వాళ్ళు పై వాళ్ళు జిల్లా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ గారికి ఇస్తారు. ఈ అవకతవకలు కూడా జరిగిందని చెప్పి మనం వాలంటీర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ కమిషను ఎలక్షన్ కమిషన్ గారు ఆల్రెడీ ఒకసారి వాలంటీర్స్ పార్టిసిపేట్ చేయకూడదని జీవో ఇచ్చున్నారు. ప్లస్ ఈ మధ్య అనంతపురం పయ్యావుల కేసు సంబంధించిన అక్కడ కూడా జరిగితే అక్కడ పెద్ద అధికారినే తొలగించారు. ఆ తర్వాత చిన్న చిన్న అధికారులు తొలగించారు. ఇప్పుడు ఎవరు ఇక్కడ లోకల్గా రక్షించే పరిస్థితి కూడా లేదు. డైరెక్ట్గా ఎలక్షన్ కమిషనే కలగజేసుకుంటా ఉంది. ఆ పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయకుండా పరితెగించి ఈరోజు మళ్ళా సంఘం ఆ విధంగా జరుగుతుందంటే అది మరి ఎక్కడికి పోతుందో. ఇక్కడ రాష్ట్రంలో నిజంగా అసలు పరిపాలన ఉందా, రాజ్యాంగం ఉందా లేదా అనే పరిస్థితిలో ఉంది. కాబట్టి అధికారులందరూ ఇప్పటికైనా కలగజేసుకొని ఎక్కడైనా సరే ఓట్ల అవకలు జరగకుండా మీ సత్తా ఉంటే ఓట్లు అడుక్కోండి, వేపించుకోండి, మీరు చెప్పిన అభివృద్ధి చేసుకోండి, అంతేగాని ఓట్లలో అవకతవకలు చేసి ఓట్లు దొంగ ఓట్లు తెచ్చుకొని గెలిచేదానికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయొద్దని ఈ సందర్భంగా చెప్తున్నాము. అట్లాగే మా ఎవరు ఓట్లు తొలగించకుండా న్యాయబద్ధంగా ఎవరు ఓట్లు ఉండే వాళ్ళు ఉంచాలని కోరుకుంటున్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.